సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అన్ని హంగులతో కూడిన విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. నమస్కారం. మీరు చూస్తున్నటువంటి ఈ పూర్తయిన ఒక భవనం ఏంటంటే హుస్నాబాద్ సంబంధించినటువంటి వినియోగదారుల సబ్ డివిజన్ విద్యుత్ సంబంధించినటువంటి సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయిలో ఉన్నటువంటి ఈఆర్ఓ ఆఫీస్ కానీ ఏఈ ఆఫీస్ కానీ డిఈ ఆఫీసులు కానీ పూర్తి స్థాయిలో ఒక భవనం ఉండాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక భవన నిర్మాణానికి 3 సంవత్సరాల కాలం కింద ఇక్కడ శంకుస్థాపన వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తే కొన్ని ఆటంకాలు ఎదురైన తర్వాత కూడా లాక్డౌన్ పూర్తయిన తర్వాత కూడా 3 సంవత్సరాల కాలం తర్వాత కొంత లేట్ ఈ భవనం పూర్తయినా కానీ ఎట్టి పూర్తయినటువంటి భవనాన్ని కనీసం 6 నెలల కింద అయినా కానీ 6 నెలల నుంచి ఇప్పటికి కూడా ఇక్కడ పూర్తయిన భవనాన్ని కూడా ప్రారంభించినటువంటి సమయం లేదా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో మీరు అనేకమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ పార్టీ ప్రయోజన విషయంలో కానీ పార్టీ పీడిపి కానీ రైతు దీక్షల విషయంలో కానీ రోడ్లను ఆక్రమించి కూడా ధర్నాలు చేయాల్సిన సమయం ఉంది కానీ ఇక్కడ పూర్తిగా పనులు పూర్తయినటువంటి విషయంలో కూడా ప్రారంభించడానికి కూడా మీకు సమయం లేదా అని సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ 6 నెలల కిందనే ఈ భవనం పూర్తి స్థాయిలో సముదాయం పూర్తయింది. ఇక్కడ పూర్తయినటువంటి సముదాయంలో స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓ ఆఫీసు కానీ ఇద్దరు ఏఈలు కానీ డిఈలు కానీ పూర్తి శాఖ ఇక్కడ కూర్చొని పనిచేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఈఆర్ఓ ఆఫీస్ ఒక మూలకు, డి ఆఫీస్ ఒక మూలకు, ఏఈ ఆఫీస్ ఒక మూలకు ఉండడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వినియోగదారులకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది. అలాగే 6 నెలల కాలంలో పూర్తయింది కాబట్టి ఈ 6 నెలల కూడా అక్కడ ఉన్నటువంటి కట్టే కిరాయిలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మిగులుగా ఉంటుండే. ముందస్తుగా పనులు ప్రారంభించినప్పుడు ఈ పూర్తయినటువంటి భవనాన్ని కూడా వెంటనే ప్రారంభించాలి. అన్నీ ఉన్న అల్లునోట్ల చెందినట్టుగా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉంటాడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఉంటారు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ దృష్టి సాధిస్తే ఎన్నో భవనాలు పూర్తి అవుతుండే. ఇలాంటి విషయంలో అనేకమైనటువంటి ఇంకా మిగులు బిడ్జెట్లో కానీ అనేటువంటి సగంలో ఆగిపోయినటువంటి భవనాలు కానీ పూర్తి స్థాయిలో ఉన్నాయి. కనీసం